వెల్కమ్ టు విశ్వ డిజిటల్. వింటర్ సీజన్ ప్రారంభం అయిపోయింది. మరి చలికాలం అనగానే చాలా మందికి అంటువ్యాధులు కానివ్వండి, ముఖ్యంగా జ్వరాలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇటు చిన్నపిల్లలు స్కూల్స్లలో కానివ్వండి, ఇంట్లో పెద్దవారు కానివ్వండి, చాలా మంది ఈ సీజనల్ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. మరి ఈ సీజనల్ వ్యాధులను నివారించుకోవడం ఎలా, అసలు ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వింటర్లో, అంటే ఈ చలికాలంలో ముందస్తు జాగ్రత్తలు ఎలాంటివి చేపడితే బాగుంటుందంటారు, ఇలాంటి సీజనల్ వ్యాధులపైన అవేర్నెస్ కల్పించడానికి విశ్వ డిజిటల్ తరఫున ఒక ప్రత్యేకంగా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రోజు చర్చలో పాల్గొనడానికి, అదే విధంగా మీకు సమాధానం అందించడానికి మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ నుంచి రాజ్ కమల్ గౌడ్ గారు, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, ముందుగా వారికి వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్, ఈ చలికాలంలో ఎలాంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది అంటారు? ఈ ఈ సీజన్లో వింటర్లో ముఖ్యంగా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందండి. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కోల్డ్, రైనేరియా, ఫీవరు, వీటితో పాటు ఈ ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆస్తుమా, అక్యూట్ ఎక్సాసర్బేషన్ ఆఫ్ ఆస్తుమా అంటాం, అంటే ఆల్రెడీ ఆస్తుమా వ్యాధి ఉన్న వాళ్ళు ఈ సీజన్లో ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, అంటే ముసలి వాళ్ళకి కూడా ఈ ఈ కాలంలో ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, చాలా మంది బాధపడుతూ ఉంటారు, అందులో 50% కన్నా ఎక్కువగానే జ్వరాలతో బాధపడుతూ ఉంటారు కదా. మరి ఈ జ్వరాలు ఎక్కువగా డెంగ్యూ కానివ్వండి, మలేరియా ఇలాంటివి వస్తూ ఉంటే, అసలు డెంగ్యూ అంటే ఏంటి, డెంగ్యూ వ్యాధి దేని వల్ల వస్తుందంటారు, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలంటారు? ముఖ్యంగా ఈ సీజన్లో మన నిజామాబాద్లో డెంగ్యూ ఎక్కువ ఉందండి. సో డెంగ్యూ వ్యాధి అంటే ఇది వైరస్ వల్ల వస్తుందండి, డెంగ్యూ వ్యాధి. సో ఇది దోమకాటు వల్ల వస్తుంది. సో డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే, ఈ వ్యాధి వచ్చినప్పుడు చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంటుందండి. ఈ ఫీవర్ 3 to 4 డేస్ హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ రిలీవ్డ్ విత్ ఎనీ యాంటీబయాటిక్స్, అంటే ఏ మందులు వాడినా కూడా తగ్గదు, ఓన్లీ పారాసిటమాల్ మాత్రమే వాడాలి. సో ఈ 4 డేస్ పీరియడ్లో మనం ఎక్కువ, ఈ ప్రజలందరూ భయపడుతున్నారు, ముఖ్యంగా రక్త కణాలు, ప్లేట్లెట్స్ పడిపోతాయి అని భయపడుతున్నారు. ఆ విధంగా భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ 4 డేస్ మనం పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని కేవలం ఫ్లూయిడ్స్, పారాసిటమాల్ ఇలాంటి మందులు ఇచ్చి మనం కాపాడుకోవచ్చు. ఎప్పుడైతే 5th or 6th డే, వెనెవర్ దెర్ ఇస్ ఎ డిక్రీజ్ ఇన్ ప్లేట్లెట్ కౌంట్, సో అది కూడా ప్లేట్లెట్ కౌంట్ 30,000 వరకు మనం వీఆర్ ఆన్ సేఫర్ సైడ్. ఒకవేళ 30,000 కన్నా తగ్గితే అప్పుడే ప్లేట్లెట్స్ ఇస్తామండి. అందులో 2 రకాలు ఉంటాయి, ఆర్డీపీస్ అంటాం, ఎస్డిపీస్ అంటాం. మన నిజామాబాద్లో ఆర్డీపీస్ అవైలబుల్ ఉన్నాయి, ఆర్డీపీస్తోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డీపీస్ దొరకకుంటే సింగిల్ డోనార్ ప్లేట్లెట్ పెరిసిస్ అంటాం, దాన్ని మనం హైదరాబాద్ నుంచి కానీ పక్కన కరీంనగర్ నుంచి కానీ తెప్పించుకొని ఇవ్వచ్చు. సో డెంగ్యూ అనేది ఒక వైరల్ ఫీవరు. సో అది మన బాడీలో ఇమ్యూనిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో సరిగ్గా ఆహారం తీసుకొని మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఖచ్చితంగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ చాలా పడిపోయినప్పుడు, అది నార్మల్ ప్లేట్లెట్ కౌంట్ వచ్చేసి 150,000 అండి, అంటే 150,000, అవి 30,000 కన్నా తక్కువన్నప్పుడు మాత్రమే మనం దాన్ని డేంజర్గా పరిగణించాలి. దానితో పాటు ప్లేట్లెట్స్ తగ్గి దానితో పాటు లక్షణాలు, బ్లీడింగ్, బ్రష్ చేసేటప్పుడు గమ్ బ్లీడింగ్ కానీ, లేదంటే మోషన్స్లో బ్లీడ్ ఉన్నప్పుడు కానీ, లేదంటే స్కిన్ పైన ర్యాషెస్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాలి. ప్లేట్లెట్స్ మినిమం కనీసం రోజుకు 2 సార్లు మనం మానిటర్ చేసుకోవాలి, దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు. వెన్ యూఆర్ ఇన్ హాస్పిటల్, డెఫినెట్లీ యూఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఓకే సార్, మరి ఈ డెంగ్యూ వచ్చింది అని నిర్ధారించుకోవడానికి, అసలు డెంగ్యూ తోటి బాధపడుతున్నాడు ఒక వ్యక్తి అని అర్థం చేసుకోవడానికి ఎలాంటి లక్షణాలు చూసి గుర్తుపట్టచ్చు అంటారు? డెంగ్యూలో ముఖ్యంగా జ్వరం ఉంటుందండి, హై గ్రేడ్ ఫీవర్ అంటాం, అంటే టెంపరేచర్ 101, 102, 103 వరకు ఉంటుంది. అది కంటిన్యూస్గా ఉంటుందండి. పారాసిటమాల్ తీసుకుంటే ఒక 2 to 3 hours తగ్గుతుంది, మళ్ళీ తర్వాత ఫీవర్ మళ్ళీ మొదలవుతుంది. దాంతోపాటు కొంచెం కడుపులో నొప్పి, వామిటింగ్స్, నాజియా అంటే వామిటింగ్ కాకుండా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. దాంతోపాటు జాయింట్ పెయిన్స్, ముఖ్యంగా రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాం, అంటే కన్నులో వెనుక భాగంలో నొప్పి, బ్యాక్ బోన్ పెయిన్ కూడా ఉంటుంది. అందుకే డెంగ్యూను బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం, అంటే సివియర్ బ్యాక్ పెయిన్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు కొందరికి ఈ రైనేరియా అంటే కోల్డ్ ఇలాంటివి కూడా ఉంటాయి.
ఓకే సార్, మరి ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఎలాంటి వారికి సోకే అవకాశం ఉందంటారు? చిన్న పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారా, ఓల్డ్ ఏజ్ వారు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారా? యాక్చువల్గా ఈ వ్యాధి ఎవరికైనా ఈక్వల్గా వచ్చే అవకాశాలు ఉందండి. సో ఇమ్యూనిటీ, ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారో, అంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హెచ్ఐవి పేషెంట్స్ కానీ, లేదంటే ట్యూబర్క్లోసిస్ ఉన్న పేషెంట్స్ కానీ, మరీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, మరి లక్షణాలను గుర్తించి పేషెంట్ ఒకసారి హాస్పిటల్ వచ్చినప్పుడు చాలామంది భయపడతా ఉంటారు, అంటే నిజామాబాద్లో కూడా అవైలబిలిటీ ఉందో లేదో ట్రీట్మెంట్స్ అని. మరి మీ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్తో సక్సెస్గా ట్రీట్మెంట్స్ కేసెస్ అన్ని అవుతా ఉన్నాయి? మన హాస్పిటల్లో ఇప్పటి వరకు నేనే ఒక డెంగ్యూ, వి హావ్ ట్రీటెడ్ అరౌండ్ 50 to 60 పేషెంట్స్ అండి. ఓకే, లక్కీగా ఆల్ ద పేషెంట్స్ ఆర్ రికవర్డ్, ఈవెన్ సింగిల్ కేస్ డిడ్ నాట్ వెంట్ బ్యాడ్. సో ముఖ్యంగా ఈ పేషెంట్స్ రాగానే ఫస్ట్ డే ఫీవర్లో మనం అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా 3 to 4 డేస్ ఫీవర్ ఉన్నా కూడా మనం ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు, కానీ 5th and 6th డే, దట్ ఈస్ ద డేంజర్ పీరియడ్ వేర్ ద ప్లేట్లెట్స్ విల్ డిక్రీజ్ అండ్ పేషెంట్ విల్ బీ ఫీవర్ ఫ్రీ. సో ఆ 2 డేస్ కొంచెం మానిటర్ చేసుకుంటే 7th డే విల్ బీ ఫ్రీ ఫ్రమ్ ద డిసీజ్. ఓకే సార్, మరి ట్రీట్మెంట్స్కి సంబంధించి అసలు ఎన్ని రోజుల్లో తగ్గుతుందంటారు, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏం వచ్చేసాయి? సో ఇది వైరల్ ఫీవర్ అండి, మనం ముందుగా చెప్పుకున్నట్టు. సో బాడీ ఇమ్యూనిటీ పెరుగుతున్న కొద్దీ ఫీవర్ ఆటోమేటిక్గా సబ్సైడ్ అవుతుందండి. యూజువల్గా డెంగ్యూ విల్ టేక్స్ 5 to 6 డేస్, అంటే 5 to 6 రోజుల్లో కంప్లీట్ రికవరీ ఉంటుంది. కొందరికి ఇట్ మే టేక్ 10 days, 10 రోజుల్లో పట్టచ్చండి. సో మనకు ట్రీట్మెంట్లో దీంట్లో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. పారాసిటమాల్ ఇస్తాము, అది టాబ్లెట్ ఫామ్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు. దాంతోపాటు మంచి హైడ్రేషన్, అంటే ఓవరాల్గా కొబ్బరి బొండం తాగడము, మంచి వాటర్ తీసుకోవడం, మజ్జిగ నిమ్మరసం లాంటివి తీసుకోవడం, దాంతోపాటు మంచి ఆహారం తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ కాకుండా ఈజీగా డైజెస్టబుల్, అంటే ఈజీగా అన్నము, అరిగే అన్నము తీసుకోవడము, ఇవన్నీ చేస్తూ హాస్పిటల్లో ఉంటే ఈజీగానే రికవరీ అవుతుంది. ఓకే సార్, మరి ఈ చలికాలంలో దోమలని కూడా మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము, దోమలతోటి కూడా మలేరియా ఇలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి మలేరియా వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, డెంగ్యూకి మలేరియాకి డిఫరెన్స్ ఏంటి అంటారు? మలేరియా అనేది ఒక పారాసైట్ వల్ల వస్తుందండి, డెంగ్యూ అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. సో రెండిటికి కారకాలు వేరు వేరు అయినా కూడా ట్రాన్స్, అంటే దాని వ్యాధిని వ్యాపించేది మాత్రం దోమలే అండి. మలేరియాను ప్లస్ డెంగ్యూ రెండు దోమల వల్ల వస్తున్నాయి. సో మనం మెయిన్గా దోమల కంట్రోల్ చేసుకోవాలండి. సో ఇంటి పక్కన వాటర్, మురుగునీరు ఉండకుండా, ఇంటి పైన కూడా, ఇంటి లోపల కూడా నీళ్ళు నిల్వ ఉంటే దోమలు ఎక్కువ అవకాశం ఉంటాయి. ఏడీస్ అనే దోమ వల్ల డెంగ్యూ అని వస్తుందండి. సో మలేరియా వచ్చి ప్లాస్మోడియం అనే పారాసైట్ వల్ల వస్తుందండి. సో డెంగ్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మలేరియా గురించి వస్తే, మలేరియాలో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి, వైవాక్స్ మలేరియా అంటాం, ఫాల్సిఫెరాన్ మలేరియా అంటాం. సో దీంట్లో మలేరియా వచ్చినప్పుడు పేషెంట్కి చాలా హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది. హైగ్రేడ్ ఫీవర్తో పాటు చిల్స్, అంటే చలి వణుకుతో పాటు జ్వరం వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఈ రోజు జ్వరం వస్తే 2 days ఫ్రీ ఉంటుంది, మళ్ళీ ఎవ్రీ 3rd డే ఆర్ ఎవ్రీ 4th డే జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని టెర్షన్ మలేరియా, క్వార్టన్ మలేరియా అంటాం. సో ఇందులో మలేరియా డెంగ్యూ లాగా సొంతగా మన ఇమ్యూనిటీ ద్వారా తగ్గే అవకాశం ఉండదండి. మలేరియా వచ్చిన ప్రతి పేషెంట్ ఖచ్చితంగా మాత్రలు తీసుకోవాలి. అందులో వైవాక్స్ మలేరియాకి క్లోరోక్విన్ అనే టాబ్లెట్స్ ఉంటుంది, దీన్ని మన ప్రభుత్వం కూడా ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అండ్ ఫాల్సిఫెరాన్ మలేరియా అనేది కొంచెం, ఇది మలేరియాలో కొంచెం డేంజర్ ఆర్ సివియర్ మలేరియా అంటాము, ఎందుకంటే ఇది సెరిబ్రల్ మలేరియా, మెదడుకి వ్యాపించే అవకాశం ఉంటుంది. సో సెరిబ్రల్ మలేరియా, ఫాల్సిఫెరాన్ మలేరియా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండాలి. దానికి తగ్గ ఇంజెక్షన్స్ ఒక 5 days 5 injections ఇస్తామండి, అవి తీసుకోవాలి. సో ఈ మలేరియా వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయండి. కాంప్లికేషన్స్ అంటే బాడీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అంటే సోడియం పొటాషియం లాంటివి ఉంటాయి, అవి అబ్నార్మల్ అయ్యే అవకాశం ఉంటాయి. సెరిబ్రల్ మలేరియా వచ్చినప్పుడు బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, అండ్ స్ప్లీన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అంటే రక్తనాళాల్లో రక్త కణాలు చనిపోయి రక్తం బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్, హిమచూరియా లాంటివి ఉంటాయి. సో మలేరియాని ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకూడదండి. సో ఖచ్చితంగా దోమల్ని కంట్రోల్ చేసుకోవాలి, అది హౌస్ రెమెడీస్ అయినా సరే
జనరల్ రెమెడీస్ అయినా సరే. ఓకే సార్, అదేవిధంగా ఈ చలికాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ వారు కానివ్వండి, ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ జ్వరాలకి కాకుండా భారీ జ్వరాల నుంచి బయటపడచ్చు అంటారు? చలికాలంలో ఫస్ట్ ముఖ్యంగా ఈ ఆస్తమా పేషెంట్స్ అంటామండి, ఆస్తమా అండ్ COPD అంటాం. చిన్నపిల్లల్లో ఆస్తమా వ్యాధిగ్రస్తులు చాలామంది ఉంటారు. సో ఈ ఈ ఈ సీజన్లో అక్యూట్ ఎక్సర్బేషన్ ఆఫ్ ఆస్తమా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని కాకుండా డెఫినెట్గా డైలీ ఇన్హేలర్స్ అంటామండి. సో డాక్టర్స్ దే విల్ బీ ప్రిస్క్రైబింగ్ ఇన్హేలర్స్. ఆ ఇన్హేలర్స్ రోజు పొద్దున రాత్రి వాళ్ళకి ఆస్తమా ఎక్కువ సివియారిటీ ఉండని ఉండకపోయి రెగ్యులర్గా మందులు వాడుకోవాలి. నెక్స్ట్ ఈ వింటర్లో ఎక్కువ నైట్స్ బయట తిరగడం అవాయిడ్ చేయాలి. పిల్లల్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి చలి నుండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి COPD అని ఉంటుంది, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళు ఎవరైతే స్మోకింగ్ బీడీలు సిగరెట్లు తాగుతారో వాళ్ళకి ఒక వ్యాధి ఉంటుంది, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ డిసీజ్ అంటాం. ఈ ఈ సీజన్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ దే షుడ్ క్విట్ ద స్మోకింగ్. బీడీ సిగరెట్ ఖచ్చితంగా తాగడం ఆపేయాలి, డాక్టర్ ఇచ్చిన మందులు వాడాలి, అండ్ దే షుడ్ నాట్ డ్రింక్ కోల్డ్ వాటర్ కానీ కోల్డ్ ఎక్స్పోజర్ కానీ తగ్గించుకోవాలి. ఒక మన మిత్ ఏంటంటే, ముఖ్యంగా మన నిజామాబాద్ ఏరియాలో చుట్టుపక్కల గ్రామాలు ఆర్మూర్ బోధన్ బాన్స్వాడ, ఇందులో ఒక మిత్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ ఎక్సాసర్బేషన్ అంటే వ్యాధి చాలా సివియర్గా ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ గారిని సంబంధించడం కానీ డాక్టర్ మందులు తీసుకోవడం కానీ ఉంటుందండి. అది చాలా తప్పు, అలా చేయకూడదు. ఇన్హేలర్స్ అనేవి ఉంటాయండి ఫనీ గారు. ఇన్హేలర్స్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని ఇలా గాలి లోపలికి తీసుకొని వదిలేసి ఇలా మౌత్ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్తో తీసుకోవాలండి. అది ప్రాపర్ టెక్నిక్గా తీసుకొని ఎవ్రీడే 2 times తీసుకుంటే డెఫినెట్లీ ఆస్తమా పేషెంట్స్, COPD పేషెంట్స్, హాస్పిటల్ అడ్మిషన్స్ సివియారిటీ కాకుండా మనం కావాలి. ఓకే సార్, అదేవిధంగా మీరు డయాబెటిక్ కేర్ స్పెషలిస్ట్గా కూడా ఉన్నారు కదా, మరి డయాబెటిక్ పేషెంట్స్ అంటేనే ఈ చలికాలం చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అసలు అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి జర్నీస్లలో కానివ్వండి, చాలా చలికాలం అనగానే ఎక్కువగా ఇబ్బందులు వారికి యూరినేషన్ కానివ్వండి, చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వీటన్నిటి గురించి మీ డయాబెటీస్ చాలా మందికి ఇప్పుడు షుగర్ గురించి చాలా మందికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మన ఈ నిజామాబాద్ రీజియన్లో కూడా అవేర్నెస్ చాలా ఎక్కువైంది. బట్ డయాబెటీస్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి, టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 చిన్నపిల్లల్లో వస్తుంది, దానికి ఖచ్చితంగా ఆ టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి షుగర్స్ హై ఉంటాయి అండ్ దే రిక్వైర్ ఇన్సులిన్. మెయిన్గా ప్రాబ్లం అంతా వచ్చేసి టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్ గురించి. సో వీళ్ళు మన దగ్గర ముఖ్యంగా ఫనీ గారు మెయిన్ మిత్ ఏంటంటే షుగర్ అసలు ఏం తినాలి ఏం తినద్దు, షుగర్ టాబ్లెట్స్ వేసుకోవాలన్నా వద్దా, వేసుకుంటే ఎన్ని రోజులు వేసుకోవాలి, అసలు ఇన్సులిన్ వాడాలన్నా వద్దా, ఇన్సులిన్ వాడితే ఏదో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో ముఖ్యంగా డయాబెటీస్ అనేది ఇన్సులిన్ అనేది లోపల ఒక హార్మోన్ ఉంది. ఆ హార్మోన్ తక్కువ వచ్చినా మొత్తం రాకున్నా వచ్చిన హార్మోన్ యాక్షన్ అంటే పని చేయకుండా డయాబెటీస్ వస్తుందండి. సో ఇనీషియల్ డయాబెటిక్స్లో ఫస్ట్ మనం ఫాస్టింగ్ తినకముందు పోస్ట్ లంచ్ తిన్న తర్వాత షుగర్ చెక్ చేసుకోవాలండి. అందులో ఏమైనా డౌట్ ఉంటే ఇంకో పరీక్ష ఉంటుంది, HbA1c అంటాం. సో విచ్ టెల్స్ అస్ యావరేజ్ షుగర్ అంటే ఈ పేషెంట్కి కొందరికి తిన్న తర్వాత షుగర్ 220 ఉండొచ్చండి, 200 కంటే ఎక్కువ ఉండొచ్చు. సో వాళ్ళు భయపడి వచ్చేస్తారు. సో ఒక్క రీడింగ్ నుంచి మనము డయాబెటీస్ ఉందా లేదో చెప్పలేము. అలా డౌట్ ఉన్న వాళ్ళకి HbA1c అని ఉంటుంది, 3 months యావరేజ్ షుగర్. సో దట్ విల్ బీ టేక్ అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా దట్ ఈస్ అవర్ జాబ్, మీన్స్ డాక్టర్ విల్ టేక్ కేర్ వెదర్ యూఆర్ హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ నాట్. సో పేషెంట్స్ ఏం చేయాలి అంటే ఫస్ట్ డైట్ కంట్రోల్ ఎనీవే దే ఆర్ డూయింగ్ అండ్ దే షుడ్ స్టిక్ ఆన్ టు ద మెడికేషన్. సో ఇనీషియల్ డయాబెటిక్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ దే షుడ్ చెక్ దేర్ షుగర్ లెవెల్స్ అండ్ దే షుడ్ ప్లాన్ వాకింగ్ ఎవ్రీడే మినిమమ్ 45 minutes. సో దట్ పార్ట్ ఈస్ టేకెన్ కేర్ బై అవర్ పీపుల్. సో ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే హై షుగర్స్ అంటే మా దగ్గర చాలా మంది పేషెంట్స్కి షుగర్స్ మోర్ దెన్ 600, 500, 400 నేను చూస్తున్నాను చాలా మంది. సో సమ్ పేషెంట్స్ ఆర్ హార్ట్ పేషెంట్స్, సమ్ పేషెంట్స్ ఆర్ బీపీ ఉంది, కొందరికి క్రియాటిన్ అంటే కొందరు కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. సో అన్ని మందులు అందరి పేషెంట్స్కి వర్తించవచ్చు. సో ఎప్పుడైనా హార్ట్ పేషెంట్స్ ఉంటే సేమ్ షుగర్ మందులే హార్ట్లో హార్ట్కి సేఫ్ అవుతూ
షుగర్ లెవెల్ని తగ్గించేటివి, కిడ్నీని నష్టపరచకుండా షుగర్ని కంట్రోల్ చేసేది. సో ఇవి డెఫినెట్గా ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. సో వాళ్ళ సమక్షంలోనే బీపీతో పాటు షుగర్ ఉన్న, షుగర్తో పాటు కిడ్నీ ప్రాబ్లం ఉన్న, కిడ్నీతో పాటు షుగర్ ప్రాబ్లం ఉన్న, హార్ట్ ప్రాబ్లం ఉన్న, ఇంకా వేరే ప్రాబ్లం అంటే మల్టిపుల్ కోమార్బిడిటీస్ అంటాం, వీళ్ళందరూ ఖచ్చితంగా డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మందులే వాడాలి. అదేవిధంగా చాలా మందికి డయాబెటీస్ అనగానే ఇన్సులిన్ కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇన్సులిన్ కాంబినేషన్స్ తోటి బీపీ అదేవిధంగా హార్ట్ కి సంబంధించిన మెడిసిన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇన్సులిన్ అనేది ఓన్లీ ఇఫ్ ద షుగర్ లెవెల్స్ ఆర్ మోర్ దెన్ విల్ గివ్. ఇంకోటి ఫస్ట్ టాబ్లెట్స్ ఇస్తామండి ఫ్యాన్ గారు, టాబ్లెట్స్తో తగ్గకుంటేనే దెన్ విల్ గివ్ ఇన్సులిన్. సో ఆ ఇన్సులిన్ అనేది సేఫెస్ట్ డ్రగ్. ఇన్సులిన్ హార్ట్ ప్రాబ్లం ఉన్నాను, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, షుగర్ హార్ట్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఇన్సులిన్ వేసుకోవచ్చండి. అందులో కొన్ని మందులు మాత్రమే వేసుకోకూడదు. సో ఇన్సులిన్ ఒక స్టేజ్లో ఇన్సులిన్ ఇన్సియేట్ చేస్తే పేషెంట్స్ భయపడకూడదు. ఇన్సులిన్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి, టూ టైమ్స్ తీసుకునేటివి, త్రీ టైమ్స్ తీసుకునేటివి. ఎన్ని టైమ్స్ తీసుకున్నా కూడా డాక్టర్ గారు ఏ విధంగా చెప్తారో ఏం భయం లేకుండా తీసుకొని, అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండాలి. షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటే సుఖం, షుగర్ వ్యాధి కంట్రోల్లో లేకుంటే నష్టం. సో మీరు ఇన్సులిన్ వాడతారా, ట్యాబ్లెట్లు వాడతారా, రెండు సార్లు ట్యాబ్లెట్లు వాడతారా, మూడు సార్లు ట్యాబ్లెట్లు వాడతారా, నాలుగు సార్లు ఇన్సులిన్ వాడతారా, మూడు సార్లు అనేది అది డాక్టర్ గారు చూసుకుంటారు. మీరు డాక్టర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా టైంకి తీసుకొని షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటే ఇట్స్ లైఫ్ స్పాన్ అంటున్నాను. ఇప్పుడు నాకు షుగర్ ఉందనుకోండి, ఇంకో పేషెంట్కి షుగర్ లేదనుకోండి, సో నా షుగర్ కంట్రోల్ ఉందంటే ఐఎమ్ వెరీ మచ్ ఈక్వల్ టు దట్ పేషెంట్. సో షుగర్ కంట్రోల్లో ఉంటే దే ఆర్ నార్మల్, ఇఫ్ ద షుగర్ ఈజ్ నాట్ కంట్రోల్ దెన్ ఓన్లీ దే ఆర్ అబ్నార్మల్. ఓకే సార్. అదేవిధంగా మరి ఈ చలికాలంలో చాలా మంది చిన్న పిల్లలు జలుబుతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం కోల్డ్ వాటర్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, తీసుకున్నా కూడా సర్ది జలుబు ఇలాంటివితో ఇబ్బంది పడుతూ ఉంటారు, వీటికి మీ సమాధానం? చిన్నపిల్లలు ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో కోల్డ్ ఎక్స్పోజర్, ముఖ్యంగా కోల్డ్ వస్తువుల కన్నా చలిగాలి, ఈ ఈదురు గాలులు, ఈ చల్లగాలులకు తగలకుండా రక్షణ తీసుకోవాలి. ఇంకా తినే విషయంలో అంటే దే కెన్ టేక్ నార్మల్, అంటే నార్మల్ టెంపరేచర్ ఉన్నాయి, మరీ చల్లగా ఫ్రిడ్జ్ వాటర్, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయాలండి. కోకోనట్ వాటరు, నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఇలాంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇంకో మిత్ ఏంటంటే చాక్లెట్స్ తీసుకుంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతే, లేకుంటే షుగర్ విత్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే, ఫ్రూట్స్ తీసుకుంటే, ఇదంతా ఒక అపోహనే అండి. సో ఇన్ఫెక్షన్ జ్వరం అనేది ఒక బ్యాక్టీరియా వల్లనో వైరస్ వల్లనో వస్తుంది, అంతే తప్ప తీపి పదార్థాలు తీసుకుంటే మాత్రం రాదు. కానీ చల్లటి వస్తువులు, చాలా చల్లటి వస్తువులు తీసుకుంటే ఈ థ్రోట్ అనేది కొంచెం బాడీ టెంపరేచర్ అబ్నార్మల్ అయ్యి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. బట్ తీపి వస్తువులు తీసుకున్నంత మాత్రాన మనకు జ్వరం వచ్చేస్తుంది అనేది అదొక మిత్ అంటే అదొక అపోహ. అంటే ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే స్టేజెస్ లో కొంచెం ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సమ్ పేషెంట్స్ కి డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉంటుంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావద్దు అంటే ట్రై టు నాట్ డ్రింక్ వాటర్ అవుట్ సైడ్, ప్రిఫరబ్లీ డ్రింక్ సమ్, అయితే మినరల్ వాటర్ అందరికీ అవైలబుల్లో ఉండకపోవచ్చు, మామూలుగా తాగునీరు తాగితే సరిపోతుంది. ఫ్రిడ్జ్ వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయాలి. ఇంకోటి బయట జంక్ ఫుడ్స్, మెయిన్గా ఈ మసాలా ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, చైనీస్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. గప్చుప్లో యూ కెన్ టేక్ దట్ సాలిడ్ ఫుడ్, ఆ వాటర్ ఉంటుంది చూడండి, ఇట్ విల్ బి స్టోర్డ్ వాటర్, సో ట్రై టు అవాయిడ్ ఇట్, అదర్వైజ్ దే కెన్ టేక్ రెగ్యులర్ వాటర్. ఓకే సార్. ఫైనల్ గా మా ప్రేక్షకులందరికీ అసలు ఈ వింటర్ లో ఆరోగ్యంగా ఉండడానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో ముఖ్యంగా ఇప్పుడండి మన నిజామాబాద్ లో చూస్తున్న ముఖ్యంగా కాలేజ్ పిల్లలండి, ఈ మధ్య చాలా మంది హైదరాబాద్ లో ఇంటర్ పిల్లలు మా దగ్గరకు వస్తున్నారండి. సో వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులతో వస్తున్నారు. సో ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే భయపడొద్దండి, భయపడితే ఎటువంటి ఉపయోగం ఉండదు, దాని బదులు ఇంకా యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువైతుందండి. సో డెంగ్యూ తీసుకుంటే డెంగ్యూ వ్యాధి అసలు 100% ఇట్ ఈస్ నాట్ డేంజరస్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్.
సో డెంగ్యూ వ్యాధిలో 100 మందికి డెంగ్యూ వస్తే ఒక 1% పీపుల్కి డేంజరస్ ఉంటుంది, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో మీరు హాస్పిటల్లో ఉండి డాక్టర్ గారిని సంప్రదిస్తే డెంగ్యూ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ మలేరియా వ్యాధి తీసుకుంటే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే మలేరియా వ్యాధికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఆస్థమా పేషెంట్స్ ఈ వింటర్ ఎక్స్పోజర్ కోల్డ్ ఎక్స్పోజర్ తగ్గించుకొని తగినంతగా ఫుడ్ తీసుకోవాలని, ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్. ఒకవేళ వాళ్ళకి షుగర్ లేకుంటే అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవచ్చండి. షుగర్ ఉన్న పేషెంట్స్ డైట్ చూసి తీసుకోవాలి. ఈ జనరల్ పాపులేషన్ ఎక్కువగా మన దగ్గర ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటాం, అంటే ఓన్లీ అన్నము దానిపైన డిపెండ్ అవుతుంది. అలా కాకుండా సీజనల్ ఫ్రూట్స్, ప్రోటీన్స్, డైలీ 1 బాయిల్డ్ ఎగ్ తీసుకొని మన ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని డ్రగ్స్ను తగ్గించుకొని అందరు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు చాలా చక్కగా సమాధానాలు అందించినందుకు వ్యూవర్స్ తరఫున, విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో వ్యూవర్స్ చూసారు కదా, చలికాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డాక్టర్ గారు ఇప్పటి వరకు చెప్పినట్టుగా ఆహార అలవాట్లు కానివ్వండి, ముఖ్యంగా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా దోమలు లేకుండా నివారించే మార్గాలను అన్ని పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని విశ్వ డిజిటల్ కూడా కోరుకుంటుంది. ఇది వాటి చర్చా కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.